రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు, జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డితో కలిసి ప్రారంభించారు. కొనుగోలు సీజన్ ప్రారంభమైన సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సభ్యులు తెలిపారు. వీటి వల్ల రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, సహకార సంఘం చైర్మన్ కిషన్ రావు, చిన్నారెడ్డి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు, తిరుపతి రైతులు ఉన్నారు.